ఇవాళ మరి రైతులు రోడెక్కిరంటే నిజంగా తోటల పని చేసుకోవడానికి స్థిరం లేకుండా ఉండేటువంటి రైతులు మరి మహిళా రైతులు ఇవాళ రోడెక్కుతున్నారంటే ఈ ప్రభుత్వాల వైఫల్యం ఎంతవరకు ఉందో మరి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మా బాధను ఇవాళ వ్యవసాయం చేస్తే వ్యవసాయం లాభసాటిగా ఉండాలని లాభసాటిగా చేస్తా అని చెప్పినటువంటి పాలకులను నేను ఒకటే అడుగుతున్నా. ఈరోజు ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అని చెప్తున్నటువంటి పాలకులారా, రైతే రాజని చెప్తున్నారు. ఇవాళ రైతును రాజును చేయాలంటే కనీసం పండించిన పంటకు రేటు నిర్ణయించలేని స్థితిలో ఇవాళ రైతున్నాడు. ఇది సిగ్గుచేటు పాలకులకు. ఎందుకంటే ఒక చిన్న వస్తువు తయారు చేస్తే ఒక పిన్ను తయారు చేసినటువంటి ఒక కంపెనీ ఆ పిన్ను రేటును నిర్ణయిస్తున్నది, ఒక సబ్బును తయారు చేసినటువంటి కంపెనీ ఆ సబ్బుకు రేటును నిర్ణయిస్తున్నది. కానీ రైతు మాత్రము తాను పండించిన పంటకు ఏదైతే ఖర్చులు పెట్టినటువంటి ఖర్చులు సాగుకైనటువంటి ఖర్చులను మరి కనీసం పొందలేకపోతున్న తరుణంలో మరి మేము ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినాము. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ పసుపు కోసం మద్దతు ధర కావాలనేటువంటి ప్రధాన డిమాండ్ ఉన్నది. ఈ డిమాండ్ కోసమే మరి మేము పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో మరి మూకుమ్మడిగా 185 మంది రైతులము ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు బరిలో నిలిచి మరి చరిత్ర సృష్టించిన ఘనత మరి నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల్ని. అంతేకాకుండా ఇవాళ ఏ పంట వేసినా కానీ మద్దతు ధర లేకపోతే మద్దతు ధర కూడా ఏ రకంగా ఉండాలా? ఇవాళ స్వామినాథన్ అనేటువంటి ఒక మేధావి ఏం చెప్పిండయా అంటే ఇవాళ రైతుకు ఇవాళ ఉన్న పరిస్థితి రేపుండదు, రేపున్న కైకిలు ఎల్లుండి ఉండదు. ఇవాళ ట్రాక్టర్లకు డీజిల్ పెరుగుతాయి, ట్రాక్టర్ ఛార్జెస్ పెరుగుతాయి, లేబర్కు నిత్యావసరాలు పెరుగుతాయి, లేబర్ కైకిలు పెరుగుతుంటాయి. కాబట్టి తాను చేసినటువంటి ఖర్చులను ఆధారంగా పెట్టిన పెట్టుబడిని ఆధారంగా ఇవాళ ఏదైతే మద్దతు ధరలు ఉండాలా అది సంవత్సరం చేంజ్ కావాలని ఒక స్వామినాథన్ ఒక మేధావి ఇచ్చిన తీర్పును కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం ఇది సిగ్గుచేటు. ఇవాళ రైతులు ఇంత బాధతోటి రోడెక్కితే కనీసం ఇవాళ కంది రైతులు కానీ పసుపు రైతులు కానీ ఇవాళ చక్కెర చేస్తున్న ఏదైతే చెరుకు సాగు చేస్తున్న రైతులు కానీ ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. రైతు ఇవాళ రోడెక్కిందంటే దానికి కారణం పాలకులు. ఇవాళ మేము అందరం ఓట్లు వేస్తేనే మీరు ఇవాళ అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చొని చట్టాలు చేస్తున్నారు. ఇవాళ మీ పాలకులను ఒకటే అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇవాళ మీరు ఏదైతే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరనో మోకరిల్లి వాళ్ళు మీకు మంత్రి పదవో లేకపోతే వాళ్ళు ఇచ్చే కాంట్రాక్ట్ల కోసమో మీరు నోరు సైలెంట్ అయిపోయింది, మీ నోరు మూగపోయింది. రైతుల పక్షాన పేద ప్రజల పక్షాన కొట్లాడవలసిన మరి అడగవలసినటువంటి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమి చేస్తున్నారు? శాసనసభలో కూర్చొని పార్లమెంట్లో కూర్చొని నేను అడుగుతా ఉన్నా రైతుల పక్షాన. ఇవాళ రైతుకు ఇవాళ గిట్టుబాటు ధరలేక గత 2-3 సంవత్సరాల నుంచి ఇంత ఏదైతే ధర్నాలు రస్తారోకలు అని చెప్పినా కానీ కనీసం ఇవాళ మీరు పట్టించుకోని పరిస్థితి లేదు. దయచేసి ఇప్పటికైనా పసుపుకు 10,000 మద్దతు ధర ప్రకటించాలి, బోనస్ ప్రకటించాలని మేము విన్నవిస్తున్నాం రైతు ఐక్య వేదిక నుంచి. చెప్పారా తిరుపతి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మా రైతుల కోసం వినాలని ఇలా ఇంతమంది దగ్గర ఒక 5,000 మంది రైతులం మొత్తం నలుమూల నుంచి ఇక్కడికి జిల్లా కేంద్రానికి ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి వింతిపత్రం ఇవ్వడం ఏంటంటే ఖచ్చితంగా మాకు పక్క రాష్ట్రాలలో ఎలా అయితే మార్కెట్ ద్వారా పసుపు కొనుగోలు చేస్తున్నారో అట్లానే ఖచ్చితంగా పసుపు ఇక్కడ మార్కెట్ ద్వారా వడ్లకు కదా మక్కలు కదా ఉన్నట్టు ఖచ్చితంగా కొనాలని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మాకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నాం.
జగిత్యాల జిల్లా రైతు ఐక్యమే తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే 15,000 మద్దతు ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అన్న ప్రకటించి లేదంటే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 6,850 మద్దతు ధరతోటి ఉంటుంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము అధిక లాభాలున్న ప్రభుత్వాలు చెప్పుకునే ప్రభుత్వము మాకు మాత్రం ఎలాంటి లాభం జరగడం లేదు. కనీసం 2,000 బోనస్ అన్న ప్రకటించాలి లేదంటే 6,850 మద్దతు ధరతోటి అన్న రాష్ట్ర ప్రభుత్వం మార్పేట ధర కొనాలని మేము జగిత్యాల జిల్లా రైతు ఐక్యమే తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన జిల్లాలో ఉన్న పసుపు రైతుల బహుశా అందరికీ తెలిసిందే. ఇవాళ పసుపు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక ఎకరం సాగు చేయాలంటే దాదాపు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఇలా మాకు ఉత్పత్తి వ్యయమవుతుంది. పంట అమ్ముకునేసరికి దాదాపు 70 నుంచి 80 రూపాయలు కంటే మించి వస్తలేదు. ఎంత ఎన్ని చేసినా ఇవాళ అమ్ముతే మాకు ఉంటా 50 రూపాయలు లాస్ అవుతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఏదైతే మార్కెట్ ద్వారా పక్క రాష్ట్రం ఉన్నట్టు కనీసం 8,550 ఇప్పుడు లక్షలు ఏర్పడేసి మా రాష్ట్ర ప్రభుత్వం కొనాలా. ఇది మద్దతు ధర అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది. ఎప్పుడైనా జూన్లో ప్రకటిస్తారు మద్దతు ధర ప్రతిదానికి మూడు అడ్లకు కానీ ఈ పసుపును కూడా మద్దతు ధరలో చేర్చి ఖచ్చితంగా 10 నుంచి 15,000 రూపాయలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్కళ్ళకు ఇవాళ మా రాజకీయ నాయకులు ప్రతి దాంట్లో నీతి నిజాయితీ అనేది రెండు మర్చిపోయినరు. పార్లమెంట్ సభ్యుడు ఇవాళ ఈ హస్బోర్డును షుగర్ ఫ్యాక్టరీ అని చాలా చేయకపోతే 100 రోజులు చేయకపోతే ఎండ రిజర్వ్ చేస్తాడు ఆ మాట కట్టుబడి వల్ల నీతి మారిన ఇటువంటి పార్లమెంట్ సభ్యులు ఇటువంటి ముఖ్యమంత్రులు ఇలాంటి ఇవాళ ముఖ్యమంత్రి కూడా రైతు బంధు ఇవాళ చాలా మంది ఇప్పుడు ఇస్తారని మళ్ళీ 3 ఎకరాలు 4 ఎకరాలు రైతులకు రుణమాఫీ లేదు. ఇవాళ ఇటువంటి నీతి మారిన పాలకులు నీతి నిజాయితీ లేని మనిషి బతకడం వేస్తూ పాలకులు ఇటువంటి పాలకులు తక్షణమే ఏదైనా చర్య తీసుకుని రాజీనామా చేయాలి తప్ప ఇల్లు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగడానికి అర్హులు కాదు. ఇల్లు ఇదంతా ఖచ్చితంగా మీరు ద్వారా తెలియజేస్తారు.